జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి డి కె అరుణ నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డి కె అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక సార్లు బీజేపీ పోరాటం చేసిందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలను అఖిలపక్షంగా పార్టీలను వ్యతిరేకించిందని అన్నారు. మున్సిపల్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే గవర్నర్ బిల్లులో సవరణ చేయాలని వెనక్కి పంపాడని అన్నారు. అది మా పోరాటం వలన కాదా, ప్రజలకు ప్రయోజనం కలిగే అంశాలను రాజకీయంగా చూడకుండా ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం ఇదేమీ కొత్త కాదని అన్నారు. అలాగే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిందని అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో అనేక బిల్లులకు బీజేపీ మద్దతు ఇచ్చిందని, ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే బీజేపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, వారి వారి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తాయని, తెలంగాణలో అనేక సార్లు కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను సవరించాలని బీజేపీ పట్టుబట్టిందని అన్నారు. అలాగే కొన్ని బిల్లులను వ్యతిరేకించిందని, కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిందని, బీజేపీని రాష్ట్రంలో ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బండ్ల వెంకట్రాములు, మాజీ కౌన్సిలర్ డిటీడీసీ నరసింహులు, టవర్ మాక్బుల్ తదితరులు ఉన్నారు. రాజీనామా చేసిన అన్నాడు, మరి తొందరలో తెలియదు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసినాయని, మొన్న బిల్లుకు బీజేపీ పార్టీ హోంశాఖ కేంద్ర మంత్రివర్యులు అయితే అమిత్ షా గారు కేసీఆర్కు ఫోన్ చేసిండు కాబట్టి వాళ్ళు వాళ్ళంతా ఒకటే లోపల అనేటటువంటి మాట ఏదైతే మాట్లాడిందో, రేవంత్ రెడ్డి గారు ఒక సీనియర్ శాసనసభ్యుడు, మరి ఇప్పుడు పార్లమెంట్ కూడా ఎన్నికైండు, ఏదైనా ముఖ్యమైనటువంటి బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఆ బిల్లులకు మద్దతు ఇవ్వమని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులను కోరడం అనేది చాలా సర్వసాధారణం. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు బీజేపీ పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక బిల్లుల్లో ప్రజా సంబంధమైనటువంటి, ప్రజలకు ఉపయోగపడే అనేక సవరణలు చేసినప్పుడు కానీ, కొత్త బిల్లులు తెచ్చినప్పుడు కానీ అనేక సార్లు కాంగ్రెస్ పార్టీలో మద్దతు తెలిపింది. మాట్లాడి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు, కానీ తెలంగాణ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా విశ్వాసం కోల్పోయినటువంటి విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంతమంది కాంగ్రెస్లో మీ నాయకులు మిగులుతారో ఒకసారి చూసుకోండి. ఉన్న ఎమ్మెల్యే అంతా లైన్ కట్టి టీఆర్ఎస్లో పంపించేసిండు, లైన్ కట్టి టీఆర్ఎస్ పార్టీలకు పంపించింది ఎవరు, మీరే కాదా? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఉండకూడదని మీ ఎమ్మెల్యేలంతా మీరే లైన్ కట్టి పంపించి బయటికి నాటకాలు ఆడుతున్నటువంటి విషయం ఎవరికి మీరు చెప్పేది? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నన్ను ఎవరు చూడడం లేదనుకుంటే అది పొరపాటు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సోదరా, బీజేపీ పార్టీనే ఈరోజు ఈ దేశంలో ప్రజలకు న్యాయం చేసేటటువంటి పార్టీ అనే దేశ ప్రజలంతా కూడా ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారని, ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడంలో దేశ ప్రజలు సఫలమయ్యిండ్రు. దేశ ప్రజలకు విశ్వాసం కల్పించడంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు సఫలమయ్యిండ్రు, మీరు విఫలమయ్యిండ్రు. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ సఫలం కాబోతుందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను. కేంద్రంలో ప్రభుత్వం ఆ బిల్లులు ఆమోదం పొందించినటువంటి సమయంలో అన్ని ప్రతిపక్షాలతోనూ మాట్లాడడం అనేది ఒక సాంప్రదాయం, ఆనవాయితీ. కానీ దాన్ని ఏదో చూపించి ఇక్కడేదో
మేము లబ్ధి పొందుతాం అనేటటువంటి ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందో, రేవంత్ రెడ్డి గారు పాపం కష్టపడుతున్నారో, ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పాపం కష్టపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, దాంట్లో మీరు మీ కృషి లాభం లేదు, మీకు సఫలమయ్యేటటువంటి అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విఫలం ఉన్ననే అన్ని అవకాశాలున్నా కాంగ్రెస్ పార్టీ రావడానికి పూర్తి అవకాశాలు ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించడం మీకు అర్హత లేదు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ పార్టీ ఆ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదు. ప్రజలకు కానీ ఆ ప్రాంతాలకు సంబంధించి కానీ ఆయన బిల్లులు పెట్టినప్పుడు ఆ మేలు జరుగుతుందన్నప్పుడు పార్టీలకు అతీతంగా బిల్లులకు మద్దతు ఇచ్చిన సందర్భాలు అనేకం. కొన్ని బిల్లులపైన కొందరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మద్దతు ఇవ్వకపోవచ్చు, మద్దతు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. దాంట్లో జరిగినటువంటి మొన్నటి ఆర్టీఐ యాక్ట్ బిల్లుని మరి టీఆర్ఎస్ పార్టీ బిల్లుకు మద్దతు ఇచ్చిందని అమిత్ షా గారు మాట్లాడారని, కాబట్టి ఏదో టీఆర్ఎస్కు బీజేపీకి ఏదో ఉందని అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం వినడం చూస్తుంటే ఇదొక చోద్యం చూసినట్టుగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీనే, కాంగ్రెస్ పార్టీ కాదు అనే అంశం బీజేపీ పార్టీ చెప్పడం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నటువంటి విషయం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్తో కొల్యూడైపోయి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి టీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైనటువంటి మీరు బీజేపీ పార్టీని విమర్శించడం, అంటే మీ సొంత పార్టీ వాళ్ళని విమర్శించుకోలేక రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీని విమర్శిస్తున్నారు. డీకే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు మరి పార్టీలో చేరిన మొన్న బీజేపీలో ప్రజలపైన పోరాటం చేస్తామన్నారు, మరి ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ఒకటైందని అనుమానము, అంటే ఒకటైందని ఈయనకున్నటువంటి అనుమానం. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొడుకు పుట్టింది కాదు, అసలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు మొత్తం బీజేపీ పార్టీకి క్యూ కట్టున్నారు, ఒక్కొక్కరు రావడానికి పార్టీ చేయడానికి సిద్ధమై ఉన్నారు. మీరంతా కుమ్ముక్కైపోయినారు కేసీఆర్తోనో, ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ బతకదు, కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీకి అమ్మేసిందని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులంతా బయటకు వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. స్వయంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చేత కాదు, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీని మాట్లాడేటువంటి విషయాలు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలో ఒకసారి మీరు సరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ సభ్యులే మాట్లాడుతుండగా, మీ సభ్యులే బీజేపీ పార్టీని ప్రత్యామ్నాయం తెలంగాణలో చెప్తుండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్తో ఎంఐఎంతో కలిసి కుమ్ముకైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్తో ఒప్పందం లోపాయికార ఒప్పందం పెట్టుకుని నడుపుతున్నటువంటి మాట్లాడటం సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో
బీజేపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక విధానం పైన పోరాటం చేస్తుంది. మొన్న జరిగినటువంటి మొన్న అసెంబ్లీలో మున్సిపాలిటీ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా గవర్నర్ గారిని కలిసి ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే చట్టంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఉన్నటువంటి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నదో, అలానే స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కాబడినటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ వాళ్ళ అధికారాలను కూడా జిల్లా కలెక్టర్లకు అప్పచెప్పేటువంటి విషయంలో కానీ మా యొక్క తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలుపుతూ గవర్నర్ గారిని కలిసి దాంట్లో ఆ బిల్లుని వెనక్కి పంపాలని, ఆ బిల్లులో మార్పులు చేపడితేనే మీరు ఆ బిల్లుని ఆమోదించాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విషయ బిల్లుని వెనక్కి పంపినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రజల పక్షాన ఉండి ఈరోజు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానంపైన వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయం ప్రజలకంతా కనపడుతున్నది కేవలం వచ్చేటటువంటి 2023లో వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి వస్తుందని ప్రతి నోట వినబడుతున్నటువంటి మాట అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. ఆ దిశగా ఈరోజు బీజేపీ పార్టీ జాతీయ బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతోనే ప్రజల పక్షాన ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతే తెలంగాణ ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో దానికి విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నటువంటి పరిపాలనకు చరమగీతం పాడడానికి బంగారు తెలంగాణ పేరుతో అపుల తెలంగాణగా మార్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపడం